మూడు రోజులుగా అందరం ఎస్బీబీ సారు చనిపోయారు అందరం చాలా బాధలో ఉన్నాం ఏదేదో ఆలోచిస్తున్నాం సరే ఇక పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళు అన్నట్టుగా పెద్ద ఆయనకి మనంతా శ్రద్ధాంజలి కట్టించాం ఇంకా దాని నుంచి బయటకు వద్దాం అలాగే మీకు కూడా చాలా విషయాలు చెప్పాలి జననం ధర్మం అని మరణం తప్పదని అందరికీ తెలుసు అరవై లేదా డెబ్బై కాకపోతే ఎనభై సంవత్సరాలు ఖాళీ చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాం ఖాళీ చేతులతో భూగర్భలో పోతాం తొలి స్నానం గుర్తులేదు చివరి స్నానం తెలియదు నీ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకు నేను అన్నది పోలేదన్నమాట జ్ఞానం అర్థం వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానంతో వాదించుకు నీ విజ్ఞతను కోల్పోతావు ఈ ప్రపంచం అంతా అవకాశవాదులతో నిండి ఉంది ఎవరు ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయటం మంచిది బయట గరిక గడ్డి పెరిగిన తొందరగా చెట్టు పెరగదు కదా అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేదు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచే లోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్త సంబంధులని విలువ ఉండదు అలాంటిదే సమాజంలో ఎలా ఉంటుందో చెప్పండి ఒకప్పుడు గుణం చూసి దగ్గర అయ్యేవారు ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా నువ్వు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్థం ఇక చివరిగా మన వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనకే మన ఆరోగ్యం మన బాధ్యత మన ఆరోగ్యం మన చేతుల్లో చేతుల్లో కరోనా వైరస్ నియంత్రణకు తప్పనిసరిగా మాస్క్ ధరించడం ఆరు అడుగుల వ్యక్తిగత దూరం పాటించడం చేయండి శానిటైజర్ సభతో చేతులు శుభ్రం చేసుకోండి సర్వేజన సుఖన బోధం ఎందుకు చెప్తున్నానంటే బాలుసారైతేనే ఇంకోసారి అయితేనే ఇంకోసారు ఈ విధంగా జాగ్రత్తలు పాటించకే ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నా ఒకసారి ఆ జాగ్రత్తలు పాటించండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు